రాదు 9:30 నేను స్నానాలు చేసుకొని మ్యాడ్ మీదకి వచ్చాను బట్టలు ఆరపెట్టడానికి కొన్ని బట్టలు ఉండిపోయినావి సో మాని ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది ఈ స్నానంకి అండ్ ఇప్పుడు దాని క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో నేను బట్టలు ఆరపెట్టేసి తొందరగా కిందకి వెళ్ళిపోతాను పచ్చంగా ఉంది ఈరోజు అసలు చూడలేకపోతాను ఎండ అంత గట్టిగా ఉంది కాసేపు నించుండే జుట్టు కూడా ఆగిపోతుంది కానీ నాకు అంత ఓపిక లేదు పైన ఆ ఎండలో నించోడానికి ఎప్పుడే స్నానం చేసుకోవచ్చు మళ్ళీ తడిసిపోతాను అంత ఎండ ఉంది చిరాచిరాగా ఉంది मुरी टी तागुतुंदी मुरी टी लो वेसुकोनी मुरी वेसुकोनी तागुतुंदी ब्रेक वच्चिंदी दानिकि इप्पुडु दाका एं तेलियदु सो काबट्टी मुरी इंका टी तागुकुंटुंदी अम्म मग्लो यस सर ना मग्लो तागुकुंटुंदी अदि ना मग्ग दानिकि इच्चानु पर्लेदु వేడిగా ఉంటుంది నెమ్మదిగా తాగు కూర్చోని ఆరామ్ సే టైం ఉంది ఇంకా పర్లేదు ఆరామ్ సే తాగు ఫానియా డ్రాయింగ్ చేస్తుంది పెయింటింగ్ లాప్ కంప్యూటర్ ఉంది కదా పెయింట్ యాప్ అందులో డ్రాయింగ్ చేస్తూ నేను చక్కగా చేసిందో ఒక కన్ను పెద్ద ఒక కన్ను చిన్న కన్నులో ఏమో స్క్వేర్ సైజ్ లో ఉంటాయి మనకి రౌండ్ ఓవల్ షేప్ కాదు స్క్వేర్ సైజ్ అండ్ లిప్స్ చూడండి ఎంత పెద్ద లిప్స్ ఓ మై గాడ్ ఎంత పెద్ద లిప్ చేసిందో నన్ను చేస్తున్నావా అది నేనంట ఈ యాంగిల్ నుంచి నేను నేను చక్కగా ఉంటాను అదేం చేసింది చూడండి నా ఫేస్ చూడండి అందంగా లేదా ఉన్నాను కదా అందంగా ఉన్నప్పుడు అందంగా చేయాలి కదా ఎందుకు చక్కటి ఫేస్ ఇంత చక్కగా ఉన్నాను అంత స్క్వేర్ సైజ్ కళ్ళు స్క్వేర్ సైజ్ గా ఉందా ఇంత పెద్ద పెద్ద కళ్ళు నావి స్క్వేర్ సైజ్ లో ఉందా లేదు కదా మూతి చూడండి ఇంత పెద్ద మూతి చేసింది ఇక్కడ ఆగొచ్చింది చిన్నది ఇంత చిన్నది ఏంటి అది అది గుండా నాకు జుత్తు లేదా అది గుండి గీసింది అది లాస్ట్ చేస్తానంట నన్ను చండాలని చేసి పడేస్తుంది అక్కడ ఈ షర్ట్ కలర్ బ్లూ కలర్ ఇది లైట్ బ్లూ నాట్ ఫేర్ నాట్ ఫేర్ అస్సలు నాట్ ఫేర్ చక్కటి ఫేస్ కి చండాలంగా చేసుకోవాలి డ్రెస్ చూడండి చేస్తుంది సారీయా అవును నేను నా షేప్ స్ట్రేట్ గా ఉందా నేను స్ట్రేట్ సిలిండర్ షేప్ లో ఉన్నానా రెక్టాంగిల్ నేను ఏంట షేప్ స్ట్రేట్ గా గిస్తుంది అవును ఉంటుంది సారీ స్ట్రేట్ గా ఉంటుంది ఏమైంది ఇది చీర ఎక్కడికి పోయింది చీర మాయం అయిపోయింది ఏకంగా ఎక్కడికి మాయం అయిపోయిందో చూమంత చూ ఓన్లీ ఫేస్ ఉంది నాది అని మెడ ఉంది అంతే నువ్వు నేను ఇంక లేను ఇక్కడ చూడండి దానికి ఎలా ఏడుస్తుందో మేడం క్వశ్చన్ అడుగుతుందా నాది ఏడుస్తుంది జూమ్ చూసుకోండి జూమ్ చూసుకోండి ఈ ఫేస్ ని చూడండి ఓ మై గాడ్ మన్యా వై ఆర్ యు క్రైయింగ్ లెట్ ద వ్యూయర్స్ నో ఆల్సో మన్యా 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 ఎందుకు ఏడ్చావు నాకు చెప్పాలి ఎందుకు బికాస్ ఐ డోంట్ నో కాబట్టి నాకు వ్యూయర్స్ కి చెప్పాలి ఎందుకు ఏడ్చావని చెప్పు చెప్పు చెప్పాలంటే మాన్ చేస్తుంది చెప్పాలి మరి నేను చెప్పలేదు నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు నాకు తెలిసి నేను చెప్తాను సో టెల్ మీ ఫాదర్స్ డే లో ఎలా మనీ ఎందుకు ఇచ్చిందంటే దానికి మేడం క్వశ్చన్ అడుగుతున్నారు మీకు దేనిలో హ్యాపీనెస్ దొరుకుతాయని సో దానికి హ్యాపీనెస్ దేవుడు తెలియక అది ఇచ్చేస్తుంది దానికి పేరెంట్స్ తో హ్యాపీనెస్ ఉంటుందని చెప్పింది కదా సో అందుకోసమే పేరెంట్స్ వాళ్ళ గురించి హ్యాపీనెస్ గా ఫీల్ అయ్యి అది హ్యాపీ వాళ్ళ టీయర్స్ నాట్ రోనా వాళ్ళ టీయర్స్ హ్యాపీ వాళ్ళ టీయర్స్ అది డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇట్స్ గుడ్ టీయర్స్ వెరీ వెరీ గుడ్ టీయర్స్ ఇప్పుడు హిందీ మ్యామ్ ఏమో ఒక వీడియో పెట్టారు పిల్లలకి డాన్స్ చేయిస్తున్నా సో వాట్ ఇస్ ఇట్ చూద్దాం కరోనా సే డరోనా అంటే కరోనా నుంచి భయపడకండి అని
సో విందాము ఎలాగుంది వీడియో చూద్దాము ఆ పాట విందాము కరోనా టైం ఇది థర్డ్ టైం వింటున్నా నేను ఇప్పుడు వినలేదులే ముందుకి ఇప్పుడు పోయింది నేను వినలేదు ఇప్పుడు దాకా అది వినండి చూసుకోండి చక్కగా మన్య డాన్స్ చేసుకుంటుంది డరునా డరునా భయపడకండి భయపడకండి క్లీనింగ్ చేస్తున్నారు వావ్ డరునా డరునా సలాం నమస్తే ఇంకొక డాన్స్ వీడియో పెట్టారు ఆగండి ఫన్నీ వాళ్ళ వీడియో ఆగండి పిచ్చి పిచ్చి డాన్స్లన్నీ చెయ్యి డాన్స్ మరి దాన్ని చూసుకుంటున్నావేంటి అక్కడ చూడాలి పిచ్చి పిచ్చి అయిపోయింది చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ మనీ ఫ్యాషన్ విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు అండి మేము ఇప్పుడు చాలా బాగున్నాము నేను ఇప్పుడు లంచ్ కోసం బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తాం మీకు చూపిస్తాను సర్ప్రైజ్ మేము ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాం ఆ ప్లేస్ కి దాగి ఇంకా మా అమ్మ ఆల్రెడీ చాలా సార్లు వెళ్ళారు మేము ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాము సో మీకు చూపిస్తాను మేము ఎక్కడికి వెళ్తాము సో ఇప్పుడు రెడీ అయిపోయాము నేను మాన్యు ఇంకా మాన్య ముగ్గురం రెడీ అయిపోయాము ఇంకా అందరూ రెడీ అవుతున్నారు సో రెడీ అయిపోతే బయలుదేరిపోతాం ఇప్పుడు 1:00 అవుతుంది సో మాన్యకి ఇప్పుడు క్లాస్ అవ్వట్లేదు లాస్ట్ క్లాస్ మరి బంద్ అయిపోయింది కాబట్టి మేము తొందరగా బయలుదేరిపోతాం లేకపోతే మేము 1:30 అనుకున్నాము మరి క్లాస్ ఎలాగో లేదు కదా సార్ బయలుదేరిపోతాం ఇప్పుడు బ్యాచ్ బ్యాడ్ హిస్టరీస్ అని చూపిస్తున్నారు బ్యాడ్ హిస్టరీస్ బయట పెట్టుకొని సో బ్యాట్ చూపిస్తాడు బ్యాట్ కావాలంటే బ్యాట్ అక్కడ వేసేసారు అందరూ రెడీ అయిపోయాము ఇక్కడ బయలుదేరిపోతున్నాము నాగి వాళ్ళని కూడా ఫోన్ చేస్తాను నాగి ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి డైరెక్ట్ గా వాళ్ళు వచ్చేస్తాం మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం మాన్య అక్కడ పట్టుకుంది ఏంటి అది మాన్య చేతితో పట్టుకుంది పొట్టి బ్యాగ్ దాంది చిన్న టాయ్ బ్యాగ్ అందేమో ఏదో ఆడుకోవడానికి పిచ్చి పిచ్చి పట్టుకుంది గ్లూకోవిటానికి ఎనర్జీ ఇస్తుంది మా అన్నయ్యకి ఇప్పుడు కదా ఆయనకి ఎనర్జీ కావాలా నీకు వద్దా ఎనర్జీ నేను ఇప్పుడు బయలుదేరిపోతాను నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది అని తలనొప్పి స్టార్ట్ అయిపోయింది సో ఇంకా నేను కళ్ళద్దాలు పెట్టకపోతే వచ్చేసరికి తల తేలిపోతుంది అది కళ్ళు పెట్టుకున్నారు ఈ బేసికల్ నేను ఎందుకు పెట్ట మానేసాను అంటే బికాస్ ఆఫ్ దిస్ మాస్క్ ఈ మాస్క్ పెడితే ఆవిరి వచ్చేస్తుంది అని నాకు ఏం కనిపించట్లేదు దానివల్ల మానేసి అదర్వైజ్ నా కళ్ళద్దాలు కంపల్సరీ ఉంటుంది మేము ఇప్పుడు మా డెస్టినేషన్ కి వస్తాము సో మేము వచ్చేది ఇప్పుడు కళ్యాణి మెస్ కి సో మా లంచ్ తినడానికి మేము ఈరోజు కళ్యాణి మెస్ కి వచ్చాము మేము వచ్చేసాము ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు రాలేదు వాళ్ళ పక్కన వెళ్తుంది నాన్న ఇంకా అమ్మ వాళ్ళు పైన కూర్చున్నారు సో మమ్మీ వాళ్ళు వచ్చేస్తే మేము పైకి వచ్చి వెళ్ళిపోతాం సో కింద నించున్నాను ఇంకా ఇక్కడ జస్ట్ పైన ఉంది వాళ్ళది ఇక్కడ వాళ్ళది ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉంటుంది సో ఏసీకి కాస్ట్ వేరు నాన్ ఏసీకి కాస్ట్ వేరు ఉంటుంది నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా నేను చెప్తాను మీకు మమ్మీ డాడీ వాళ్ళ కార్ వచ్చింది ఇప్పుడు స్టెప్స్ నుంచి ఇప్పుడు పైకి వెళ్ళాలి మాకు మాన్య ఎక్కుతుంది ఫస్ట్ ఫస్ట్ గా ఎందుకంటే వాళ్ళ పక్క వచ్చేసారు సో పక్క వెయిటింగ్ కాబట్టి ముందే వెళ్ళిపోతుంది మాన్య అందరూ ఇక్కడ వచ్చేప్పుడు లంచ్ చేసుకుంటాం అందరూ స్పెషల్ స్పెషల్ రెసిపీస్ తెప్పించాం నాకు ఏమో కళ్యాణి వాళ్ళకి స్పెషల్ బిర్యానీ తెప్పించాం సో ఏం తేడా తెలియదు చూద్దాము ఎలాగుంటుంది ఇక్కడ మా చట్నీస్ లో తిన్నాము వెజ్ బిర్యానీ మీల్స్ అది ఎలాగుంది ఇక్కడ ఎలాగుంది మీకు డిఫరెన్స్ చెప్తాను ఇక్కడేమో ముందు నుంచి పొడి పెట్టారు ఇది ఒక పుట్నాల పొడి అనుకుంటాను ఇది సాల్ట్ ఇదేమో పెట్టినా ఆవకాయ అది పిక్కలేదు ఆవకాయ అది అండ్ బాటిల్స్ తెచ్చుకున్నాము వాటర్ బాటిల్
లైట్ తక్కువని నేను ఇంట్లో లైట్ మీద చూపిస్తున్నాను. ఇదేమో పచ్చడి, పప్పు, దొండకాయ ఫ్రై అండ్ గుత్తు వంకాయ కర్రీ. ఇది సో నాలుగు కర్రీ తెచ్చేసి ఇలా పెట్టేస్తున్నాడు, ఇక్కడ మధ్యలో పెట్టేస్తాడు. ఎవరికేం కావాలో వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు, అడగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ప్రతిసారి అక్కడ కూడా ఒక పెట్టేశాడు, ఇక్కడ కూడా పెట్టేశాడు. సో కాబట్టి మనం కావాల్సిన మనం తీసుకోవచ్చు. మా చట్నీస్ చిన్న చిన్న గిన్నెలు ఇచ్చేవారు, అవి అవగానే వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనకి అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇక్కడ పెట్టేశారు. మనకి ఎవరు కావాలో డైరెక్ట్ పెట్టుకొని తినచ్చు. ఫుడ్ బాగుంటుంది, బార్ బార్ అడగాల్సిన అవసరం లేదు. డాడీ, మమ్మీ, తమ్ముడు వీళ్ళని కొంచెం కలిసి పెట్టారు. సో కలిసి తిన్న వాళ్ళకి ఇబ్బంది, ప్రతిసారి అడగడం అంటే చిన్న గిన్నెలు వస్తారు, వెంటనే అయిపోతుంది. సో ఇలా పెట్టడం అంటే చాలా మంచిది. సో బెస్ట్ లో బెస్ట్, బెస్ట్ లో ఇది బెస్ట్ ఉంటుంది. నాకు ఇదేమో కళ్యాణి స్పెషల్ వెజ్ బిర్యానీ. సో ఫైన్ పనీర్ వేసి చక్కగా చేసి ఇచ్చారు వెజ్ బిర్యానీ, బాగుంటుంది. ఇప్పుడు నాకు టేస్ట్ చేసి చెప్తారు ఎలాగుందని. టేస్ట్ చేసుకున్నాము బిర్యానీ, కారంగా ఉంది. సో ఘాట్ కొంచెం ఎక్కువ ఉంది మసాలా. ఇది కళ్యాణి వాజ్ స్పెషల్ మీల్స్. ఇందులో ఏమో స్పెషల్ మీల్స్ లో పనీర్ కర్రీ వచ్చింది, ఒక బిర్యానీ, పులిహోర, పెరుగు ఇచ్చారు, స్వీట్ ఒకటి అండ్ పుల్కా ఇచ్చారు. సో ఇది స్పెషల్ మీల్స్. దీని తర్వాత మళ్ళీ అన్నం వస్తుంది. ఇదేమో స్పెషల్ మీల్స్ అండ్ స్పెషల్ మీల్స్ ఏమో 180 రూపీస్ అండ్ నార్మల్ మీల్స్ ఏమో 140 రూపీస్. ఏసీ అంటే 140, నాన్ ఏసీలో కూర్చున్నారంటే 110 రూపీస్ లోనే అయిపోతుంది. ఇది కళ్యాణి మెస్ వాళ్ళది ప్రైస్ ట్యాగ్ మీల్స్ కోసం. అలా కర్రీస్ ఉన్నాయి కదా, సో దీంతో పాటు మనం కర్రీస్ తినవచ్చు. సో ప్రాబ్లం లేదు, అన్ని సెట్ పక్కనే ఉంటుంది. ఒకటే వాళ్ళు పుల్కాతో పాటు పనీర్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. పనీర్ కర్రీ కూడా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్, బట్ చాలా బాగుంది. గుత్తు వంకాయ కదా, బెండకాయ కర్రీ. నేను గుత్తు వంకాయ ఇలా తీసుకున్న ప్లేట్ తీసుకున్నాను, బెండకాయ అది కూడా బాగుంది. అన్నంలో కలిసి తింటే చాలా సూపర్ గా ఉంది. బెండకాయతో పాటు అండ్ ఇప్పుడు నేను కొంచెం పుల్కాతో పాటు సిక్స్టీగా నంచుకొని తెచ్చాను దొండకాయ ఫ్రై. రాత్రి కూడా ఉంటుంది, చాలా బాగుంది. పుల్కాతో రెండు తీశాడు, సో నేను పుల్కా రెండు తినేసాను. ఇక్కడ అన్నం తీసుకుంటాము. అమ్మ ఆల్రెడీ అన్నం వేయించుకున్నారు, తమ్ముడు వేయించుకున్నాడు. ఇప్పుడు పులిహోర తింటున్నాను, చాలా బాగుంది. నాగి ఆల్రెడీ తినేసారు, నాగి ఇది అయిపోయింది, లేట్ ఖాళీ. ఫస్ట్ ఫస్ట్ ఇంక తినరా, చాలా సరిపోయింది, సూపర్. ఇది ఏదేదో పాల్కా రైస్ లాగా ఉంది, ఇది పాల్కా రైస్. ఇది చేస్తాము అండ్ ఇప్పుడు వెయిట్ చేస్తాము, వాళ్ళకి ఏమి చేస్తాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. సో బై బై కిస్సులు అందరూ ఇచ్చుకుంటున్నారు, బై బై కిస్సెస్ అన్ని. సో బయలుదేరిపోతాం, భోజనం చేస్తాం అందరూ. ఇంకా క్యాబ్ కోసం వెయిటింగ్, క్యాబ్ వస్తే ఇంకా బయలుదేరిపోవడం. అందరు జస్ట్ కూర్చొని మీటింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ కలిసి. ఫుడ్ చాలా బాగుంది, ప్రాబ్లం లేదు. మేము పైకి వచ్చాము అండ్ డ్రెస్ తీసుకుంటాం పైన మాని. ఇప్పుడు తారక్ మెహతా కావాలి చష్మా చూసుకుంటుంది. నేను నా క్యాండీ క్రష్, నిన్న సోడా కదా నాది, సోడా నేను ఆడుకుంటే నాకు అది కూడా గుర్తులేదు. అది ఆడుకుంటున్నాను, అసలు ఆడుకుని పడుకుని బాడీ 4 o'clock అయిపోయింది. కొంచెం పడుకోకపోతే ఇద్దరు వచ్చేస్తుంది, అక్కడ పడుకుని పోతాను. మార్నింగ్ అయితే నేను ఇంకా మాన్య ఇవాళ స్కూల్ ఉండకపోతే పైకి వచ్చేసి మళ్ళీ పడుకుని పోతాం అనుకున్నాం కదా వాళ్ళు. టైం టేబుల్ పంపించలేదు మనకి నిన్న నైట్. సో అనుకున్నాం స్కూల్ ఉండదు, ఉండకపోతే ఇద్దరు కలిసి చక్కగా పడుకుని పోతాం. కానీ మంది ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం, బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాము ఈవినింగ్ కి. అప్పుడు దాకా బాయ్ బాయ్, మళ్ళీ వచ్చాం మేము సాయంత్రం 5:30 లేచి రెడీ అయిపోయి మాని. అప్పుడు ఏం పట్టుకొని చూసుకొస్తాను, మీకు తంబోలా పట్టుకొని చూడండి. బైక్ వెళ్తాము, తంబోలా ఆడుకున్నాను. నేను కొంచెం పని ఉంటుంది అది ల్యాప్టాప్కి. సో నేను ల్యాప్టాప్ పని చేసుకొని అప్పుడు పైకి వస్తాను. అబ్బో ఇది ఈ ల్యాప్టాప్ నీది అయిపోయింది, మానే ల్యాప్టాప్ అయిపోయింది. నేను ల్యాప్టాప్ పని చేసుకుని వస్తాను, ఇలా మానే వెళ్ళే ముందు నీ రెడీ చేస్తుంది. ఇంకో వస్తాను నేను ఇప్పుడు మేడెక్కుతున్నాను. ఇప్పుడు మేము తంబోలా ఆడుకుంటూ డబ్బులు తీసుకొని వచ్చాను, స్టార్ట్ చేసుకుంటాం మా ఆట. 27:27 ఇది నా నంబర్ టికెట్. 8888 5555 5555 2929.
రోజు స్నానం చేస్తున్నా కానీ బట్టలు ఉతుక్కాము, నిజంగా వదిలేస్తాము, మళ్ళీ మార్నింగ్ బట్టలు ఉతుక్కాము. కానీ రేపు మమ్మీకి పూజ ఉంది, లక్ష్మీవారం పూజ, లక్ష్మీ పూజ ఉంది మమ్మీకి. సో కాబట్టి రేపు మేము ఏమి ఉతక్కకూడదు. నేను ఇవాళ స్నానం చేసి ఉతికిస్తాను ఇంకెందుకు అని, బకెట్లో ఉతికిస్తూ పెట్టిస్తాను, రేపు ఉతకూడదు కదా, ఇంక ఇబ్బంది అని. మళ్ళీ ఎల్లుండి ఉండిపోతుంది ఎక్కువ. సో ఉతకడం అయిపోయింది పనులని. అండ్ ఇప్పుడు నేను స్నానం చేసి రెడీ అయిపోయి నేను ఏం చేస్తున్నాను అంటే ఐబ్రోస్ చేస్తున్నాను. ఐబ్రో షేప్ చేసి చాలా రోజులు అయిపోతుంది. సో కొంచెం షేప్ చేసేస్తున్నాను. మళ్ళీ దయాలాగా తయారైపోతాను, లేకపోతే ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అని నొప్పి నాకే వస్తుంది. అండ్ టైం చాలా ఎక్కువ పడుతుంది మళ్ళీ ఐబ్రో షేప్ చేయడానికి. సో కొంచెమే అయింది, ఎక్కువ కాదు బట్ స్టిల్ అయింది కదా. సో నేను ఇప్పుడు ఐబ్రో షేప్ చేసేసి మళ్ళీ కిందకి దిగుతాను, బట్టలు తర్వాత ఆరు పెడతాను. మళ్ళీ నేను రాత్రి అంతా అలాగే ఉంటుంది కదా, తర్వాత ఆరు పెడతాను. ఇప్పుడు అలాగే వదిలేస్తాను. ఆల్మోస్ట్ చేస్తాను, కొంచెం ఇంకా జస్ట్ సైడ్ ఈ సైడ్ ఉంది, చూడగలుగుతారు మీరు ఎంత పెరిగిపోయిందని. ఇవి సైడ్స్ కొంచెం చేసేస్తే అంతే అయిపోతుంది. సో ఫస్ట్ ఫస్ట్ చేసేస్తాను ఇప్పుడు. ఇంకా నేను ఐబ్రో షేప్ చేస్తాను, రెడీ అయిపోయాను ఈవినింగ్ కి, ఫ్రెండ్లీ ఫ్రెష్ గా రెడీ అయిపోయాను. నేను ఐబ్రోస్ కూడా బాగా చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నేను టీ తాగాను. ఎందుకంటే మధ్యాహ్నం నేను లంచ్ హెవీగా చేసిన, ఇప్పుడు టీ తాగుతాను, పడుకుని ముందు టీ తాగుతాను. జస్ట్ ఎందుకు వెళ్ళిపోయి అన్ని సామాన్లు పెట్టేస్తాను. సో నేను ఇవాళ ఎక్కడితోనే ఆపుతున్నాను, మీకు నా వీడియో ఎలా నచ్చింది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నచ్చి ఉంటే ఏం చేయాలి, ఒక పెద్ద థమ్స్అప్ కొట్టాలి. ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ కాదు ఇంకొక రోజు కొత్త ఉంది తప్పదాక. స్టే హోమ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్, వెల్ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బై బై. ప్రాబ్లమ్ 7 o'clock. సో నేను ఇప్పటి నుంచి మీ అందరికి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చెప్పేసి నైట్ మళ్ళీ విష్ చేయలేను కాబట్టి. సో బై, లవ్ యూ. ఇవాళ మాన్యా చెప్పలేదు కదా మీ అందరికీ. సో మాన్యాకి తెలిసిన నేను వీడియో ఆల్రెడీ ఎండ్ చేస్తానని, నన్ను కొడుతూ తిరాగా ఇలాగలా కొడుతుంది, బాగా కొడుతుంది నాకు. నువ్వు ఎందుకు నన్ను వదిలేసి నువ్వు వీడియో ఎండ్ చేస్తావని. ఎందుకంటే రోజు అది చెప్తుంది కదా, ఎండింగ్ ఎప్పుడు మాన్యా చేస్తుంది కదా. సో ఇవాళ నేను చేస్తాను కాబట్టి ఇంకా నన్ను తిట్టి పోసేస్తుంది పూర్తిగా, నువ్వు ఎందుకు ఎండ్ చేస్తుంది అని, నన్ను అడగకుండా నన్ను తీసుకోకుండా ఎందుకు ఎండ్ చేస్తావని. కానీ ఇంకెందుకు, అది కింద ఉంది, మళ్ళీ దానికోసం వెయిట్ చేశానంటే ఇంకా అవ్వదు నాకు. అది చక్కగా స్నాక్స్ తినుకుంటుంది. సో నేనే ఎండ్ చేసే పని మామ.